ఉంటేనే కరోనా వైరస్ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది జర ఎండ కొడితే ఆ ఉష్ణోగ్రతకు ఉఫ్ అంటుందని తెలిసే వరకు ఎండ కొడితే మంచిగా ఉండని మెడలు నోయంగా మరీ మొగులు దిక్కు మస్తు మస్తుమంది కానీ ఇంతనే ఆడో తాను ఇడోగతాన వానలు కొట్టే వరకు ఇంకింత పరేషాన్ అవుతుంది ఒక్కొక్క తానైతే ఉడగన్ల వాన కూడా కురుస్తుంది అరే రే ఏం వాన ఏం వాన చూస్తున్నారా సంపుడు చంపితే దెబ్బకు రోడ్లు మొత్తం ఖాళీ శ్రీకాకుళం జిల్లా సీతంపేట జలమూరు కాడ ఆనలు దంచి కొట్టినాయి ఊరిని అక్కడి రాళ్ళు కూడా పడుతున్నాయి కదా ఓ దిక్కు ఎండకాలం అనుకుంటే వానకాలం లేక గియానలేందో పోనైతున్నారా అందరూ ఇక హైదరాబాద్ పట్టణంలో కూడా ఆడాడ జలసేపు దంచింది వాన జిల్లాల పొంటి కూడా కొన్ని జాగాలలో బాగానే కొట్టింది అప్పుడే ఎండగొడుతుంది వాళ్ళు అప్పుడే వాన కొడుతున్నది పొద్దు మీకు సలి పెడుతున్నది ఇంతకీది ఏం కాలమో తెలియక అందరు ఆగమవుతున్నారు ఇదివరకైతే ఎండకాలం వాన కొడితే ఆహా జర్రపానం చల్ల పడ్డది రాని అందరు నిమ్మలం అవుతుండే కానీ ఇప్పుడు కరోనా చేయబట్టి అందరు గజగ దొనుకుతున్నారు ఎందుకంటే సల్లటి వాతావరణంకు కరోనా ఇంకెక్కువనే అవుతుంది కానీ తక్కువ కాదట మూలిగైన అక్క మీద తాటికాయ పడ్డట్టు ఇదేం గోసరా దేవుడాన్ని పర్సనవుతున్నారు అందరూ ఏం కరోనానో ఏం వానలో పోయి మనమైతే ఈ కరోనా భూగులు తగ్గేదాకా ఎవరు జాగ్రత్తలు వాళ్ళ ఉందాం ఏమంటారు ఎవ్వరు కూడా ఏమైనా అర్జెంటు పని ఉంటేనే బయట పోరీది అది కూడా మూతికి మాస్కులు కట్టుకోరు బయట పని లేకపోతే నిమ్మలంగా ఇంటనే ఉండరు ఏమంటున్నా